మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బాల కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. బాల, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తే అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ఒక కీలకమైన డిస్కషను. గతంలో ఒక పార్టీలో ఉన్న నాయకులు గెలిచిన తర్వాతనో, గెలవాలనే ఆశతోనో, గెలవలేకపోయిన సందర్భంలో ఒక షెల్టర్ కావాలనో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో నాయకులు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి, ఇలాంటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు నిలదీయట్లేదు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నారని ఒక అనుమానం చాలా మంది ఉన్న నేపథ్యంలో, దాని మీద మీ విశ్లేషణ చెప్పండి. అండ్ చిదంబరం గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అలానే రాజ్ న్యూస్ కి, ప్యానెల్ లో ఉన్న మెంబర్లకి. అదేవిధంగా కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ద రాజ్ న్యూస్ మీరు కూడా. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తాను, అందరు షాక్ అవ్వకండి, ఫ్యాక్చువల్ థింగ్స్ నేను మాట్లాడతాను ఇక్కడ. ఈ భారతదేశంలో రాబోయే రోజుల్లో రెండే రెండు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని పరిపాలిస్తారు, రూలింగ్ చేస్తారు. అది ఒకటి కార్పొరేట్, రెండు రాజకీయ నాయకులు. తప్ప ఇక్కడ భారతదేశంలో జనాలు లేరు, మానవులు లేరు, మనుషులు లేరు, హ్యూమన్ బీయింగ్స్ లేవు. యూ ట్రీట్ ఇట్ ఇస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ డెమోక్రటిక్ నెంబర్, అంతే. నెంబర్ మాత్రమే గేమింగ్ ఉంటుంది. ఎందుకు అంటే కార్పొరేట్ యొక్క వ్యవస్థల గురించి పొలిటికల్ పార్టీస్ పాలసీస్ని కానీ, పాలసీ డిజైనింగ్ కానీ, డెవలప్మెంట్ అనే పేరు పెట్టి కిట్ ప్రోకో చేయడం కోసం మాత్రమే ఈ పొలిటికల్ సిస్టమ్. అయితే ఈ పొలిటికల్ సిస్టంలో మోస్ట్ కరప్టెడ్ పొలిటికల్ పార్టీ ఏదైనా తయారైందంటే ఇండియాలో ఈరోజు, దట్స్ అ బీజేపీ, భారత్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది మోస్ట్ కరప్షన్లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఈరోజు బీజేపీ చేతుల్లోనే ఉంది కాబట్టి. కాంగ్రెస్ లేదా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బీజేపీ చేసిన అన్ని సంస్కరణలు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా అవి మరకైతే వస్తుంది. కానీ మన డిస్కషన్ ఇవాళ ఈ పార్టీ మారాలనుకుంటున్న నాయకులు నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, లేకపోతే కాంగ్రెస్ నుంచి, ఇంకొక పార్టీలో నుంచి పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీలోకి, పవర్ లో ఉన్న గవర్నమెంట్ లోకి ఎందుకు జంప్ అవుతారంటే, రీజన్ వీళ్ళు పాలసీస్ డిజైన్స్ లను ఏవైతే ఓవర్ రూల్ చేసి కొన్ని బెనిఫిట్స్ పొంది ఉంటారో, డ్యూ అడ్వాంటేజెస్ తీసుకొని ప్రాపర్టీస్ గెయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ల్యాండ్స్ ఏమైనా స్కామింగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్సెంటివ్స్ రూపంలో కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, వీటిని అన్నింటినీ బిజినెస్ చేసుకోవడం, దాని గురించి మాత్రమే వీళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీలలోకి జంప్ అవడం తప్ప వీళ్ళు చెప్పే రాజకీయం చూసే ప్రతి ప్రజలు కూడా గమనించాల్సింది, రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు ప్రజల కోసమో, కార్యకర్తల కోసమో మేము చేంజ్ అవుతున్నామో, లేదంటే మా మా మర్యాద తగ్గిందనో, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇది మాత్రం ఉత్త అబద్ధము. వాళ్ళ బెనిఫిట్ గురించి తప్పనిచ్చి, ఎటువంటి బెనిఫిట్ గురించి పబ్లిక్ గురించి వీళ్ళు ఆలోచించరు. నేను ఎందుకు ఈ మాట స్ట్రైట్ గా అంటున్నానండి, చిదంబరం గారు మీకు బాగా తెలుసు, ఐ వన్ ఆఫ్ ద పొలిటికల్ కన్సల్టెంట్, లీడింగ్ పొలిటికల్ కన్సల్టెంట్ ఇన్ ద కంట్రీ, అక్రాస్ ద కంట్రీ. మేమే ఒక పొలిటికల్ పొలిటీషియన్ వచ్చి మా దగ్గరికి అడిగినప్పుడు, మా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ ని, డ్యూ బెనిఫిట్స్ ని చూసుకొని ఏదైతే బాగుంటుందో దాంట్లోకి జంప్ అవ్వండి అనేది కామన్ గా జరుగుతుంటది డిస్కషన్. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ పొలిటీషియన్ అయినా చూసుకునేవి రెండే రెండు, నా పార్టీకి ఎంత ఫండ్ ఇస్తున్నావు, నేను నీకేం బెనిఫిట్ చేయాలి. దీంట్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీలోకి కొత్త పొలిటీషియన్ వస్తున్నాడు అంటే మూడు రకాల డొనేషన్స్ ఉంటాయి, ఒకటి క్యాష్, రెండు చెక్, వైర్ ట్రాన్స్ఫర్, మూడోది చాలా మందికి తెలియని ఏంటంటే కూపన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది ఎవరికి తెలియదు, ఈవెన్ ఇది నార్మల్ వ్యక్తుల భాషల్లో కూడా దొరకదు. ఈ కూపన్ సిస్టమ్ ఏంటి అంటే, ఈ పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత, ఒక పొలిటీషియన్ జంప్ అయిన తర్వాత ఎంత కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎన్ని రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఆ కూపన్ ఎలా డిజైన్ చేసుకుంటారు, ఏ రూపంలో వాళ్ళకి చేరాలి అనేది ఆ పొలిటికల్ పార్టీకి, ఆ పొలిటీషియన్స్ కి మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది. రైట్. సో అయితే ఈ సందర్భంలో ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్పండి మీరు. పార్టీలు ఎవరైతే ఆ నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారో, చేర్చుకునే సందర్భంలో వాళ్ళు ఏ పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నారు, అక్కడ కులాలు లేకపోతే ఓట్ బ్యాంకు, క్యాష్ లేకపోతే ఇంకా వేరే వేరే ఇట్లాంటి ఎలిమెంట్స్ అని చాలా ఉండడంలో ఏ పాయింట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ పార్టీలు తీసుకుంటున్నాయంటారు? ఓన్లీ మనీ. ఓకే,